అందరికి నమస్కారం. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్. ప్రతి విషయంలో మేము ఒక అడుగు ముందే ఉన్నాం. ఇది ఎన్నికలు పోటీ కాదు. ఇది పోటీ చేస్తున్న మా ప్యానెల్ కానీ వాళ్ళ ప్యానెల్ కానీ మధ్య జరిగే పోటీ కాదు, యుద్ధం కాదు. 900 పైనున్న మెంబర్స్ ఎన్నుకునే సమయం, అందుకే ఎన్నికలు అంటాం. వాళ్ళు ముఖ్యం, మేము వాళ్ళకి ముందు నించున్నాం. గెలిపించేది, ఓడించేది, ఎన్నుకునేది వాళ్ళ హక్కు, వాళ్ళ ధర్మ, వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత మేరకు అప్లికేషన్స్ ఇచ్చాం. ఇక నుంచి మా మెంబర్స్తోనే మాట్లాడతాం. మీడియా సోదరులు మనతో ఉన్నారు, మనని ఆశీర్వదిస్తున్నారు. నేను చెప్పే మాటల్ని మా మెంబర్స్కి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. సవ్యంగా, దోషారోపణ లేకుండా ఎలక్షన్స్ జరగాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓడిపోయేదో గెలిచేదో నించున్న వాళ్ళు కాదు. మెంబర్స్ వాళ్ళ మనసాక్షి పరంగా ఎవరిని ఎన్నుకుంటారో దాన్ని బట్టి మెంబర్స్ ఓడిపోతారా, మెంబర్స్ గెలుతారా, అదే ప్రజాస్వామ్యం. సో వి వెరీ హ్యాపీ, చాలా చైతన్యంగా ఉన్నాం. విఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇంకో 2 సంవత్సరాలు పనిచేయాలి. మన కోసం మా కోసం మనమని వచ్చాం. ఆ నినాదంతో మనం పనిచేస్తూ 10 మందితో పని చేయిస్తూ అందరినీ కలుపుకుని వెళ్దాం. ఇక ఎలక్షన్స్ మీ అందరినీ మళ్ళీ 3వ తారీఖు ఒక ప్రెస్ మీట్లో మా ప్రణాళికలతో కలుస్తాను. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా. థ్యాంక్ యూ. ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మంచు విష్ణు గారు మంచి మాటే అన్నారు. ఇది రాజకీయ పార్టీల ఎలక్షన్స్ కాదు. ఇక్కడ అందరూ మా మెంబర్సే. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. మంచు విష్ణు గారు చెప్పినట్టు మా ఎలక్షన్స్, మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎలక్షన్స్. రాజకీయ పార్టీల జోక్యం వద్దు. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ అండ్ ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్. ఎందుకుంటుందండి, ఉండకూడదు అంటున్నాం కదా. అవునండి, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు. తన సిద్ధాంతాలు దేశం కోసం ఆయన పోరాడుతున్నాడు. మంచి నాయకుడు, ఆయన సిద్ధాంతాలు ఆయనకి. బట్ ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే. అసోసియేషన్ వరకు వి లుక్ అట్ హిమ్ యాజ్ అవర్ మెంబర్. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మంచి కోసమే చేస్తారండి. ఆ వ్యాఖ్యానాలు, దానికి వచ్చే ప్రతిక్రియలను చూసి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు ఉంటాయి. ఆవేశం ఉంటాయి, నిజం ఉంటాయి, ఆయన మనస్సు ఉంటుంది, ఆయన దారి ఉంటుంది కదండి, ఆయన హక్కు. ఆయన మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్యానెల్కి ప్రస్తుతం మా అభ్యుదయం, మా కోసం సేవ చేయడమే ముఖ్యం. మిగతా పొలిటికల్ కమెంట్స్ మనల్ని అడగండి ప్లీజ్. ఇండస్ట్రీకి సంబంధించిన వరకే ఇప్పుడు మా కుటుంబం మధ్య ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రజలు మన మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత బాధ్యత ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం. అవునండి, ముందు మనల్ని ఎన్నుకొని ముందు ఈ ఎన్నికలో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడండి. ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత అది, అప్పుడు మీరు అడగండి. ఒక మొత్తం ఇండస్ట్రీ సభ్యులుగా నేను డెఫినెట్గా మాట్లాడతాను. గెలిస్తే కాదండి, ఈ టైంలోనే మాట్లాడకూడదు అంటున్నా. నా స్టాండ్ చెప్తున్నానండి, ఇదే నా స్టాండ్. ఈ టైంలో ఎన్నికలు మా సభ్యుల మధ్యమని మాట్లాడుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి బంగారం? ఒకసారి చెప్తాను కదా నాన్న. రజనీకాంత్ కదా, కాదు కదా నేను ఒకసారి చెప్తే వన్సారి చెప్తాను. థ్యాంక్ యూ.